హలో హాయ్, వెల్కమ్ టు లండన్ బంబు ఛానల్. మనం ఇప్పుడు గ్రాసరీ తీసుకోవడానికి వెళ్దాం. లెట్స్ గో. కమ్ ఆన్. ఇప్పుడు మనం ఈస్టర్న్ వెళ్దాము. అక్కడ ఇండియన్ స్టోర్లో మనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి. అన్నీ గ్రాసరీ తెచ్చుకుందాం. ఓకేనా? చాలా రోజుల తర్వాత ఎండ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అని ఉంటుంది ఎండ వచ్చి. ఈరోజు చలి -2 డిగ్రీస్ ఉంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ బస్. వెళ్దాం, ఇంకా 1 మినిట్లో ఉంది బస్. మనం ఇప్పుడు ఈ స్టాండ్లో ఉన్నాం. ఇదే మన ఇండియన్ స్టోర్. ఇందులో అన్ని దొరుకుతున్నాయి ఇండియాది. ఇక్కడ మొత్తం మన మనోళ్ళే ఉంటారు, మొత్తం ఇండియన్సే. మాస్క్ వేసుకోవాలి, మాస్క్ వేసుకోకపోతే అలో చేయదు. చనా దాల్, మూంగ్ దాల్ అన్నీ దొరుకుతాయి మన ఇండియాలో దొరికేవన్నీ. బ్రో, అట్ట మీట కూడా దొరుకుతుంది ఇక్కడ. అన్నీ చూద్దాం రండి. పార్లేజీ కూడా దొరుకుతుంది ఇక్కడ. తెలుసు కదా ఇది పోక. పోక తింటారా? పోక పసుపు, విభూతి, కుంకుమ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆయిల్ ఉంది. అదే మన దేవతలు ఉన్నారు భయ్యా ఇక్కడ. మొత్తం మన ఇండియన్ మొత్తం ఇక్కడే కనబడుతుంది. ఇక మనం పికి తీసుకోవడానికి వచ్చిన పికి తీసుకున్న పదాన్ని ఫస్ట్ అయితే మాస్క్ వేసుకోవాలి, లేకపోతే తీసుకుంటే ఐ థింక్ కన్నడ సాంగ్ అనుకుంటా. ఈ బ్రో కన్నడ సాంగ్, నాకు కొంచెం కన్నడ వచ్చు. అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ, మొత్తం అన్ని ఇంపోర్టెడ్ అనుకుంటా. కోకోనట్ వాటర్, ఏ మజా కూడా దొరుకుతుంది మనకి ఇక్కడ. ఎవరైనా మిస్ అవుతున్నారేమో, నేనైతే బాగా మిస్ అవుతున్నారు. అన్నీ ఉన్నాయి అబ్బా ఇక్కడ, ఏదని చూపెట్టాలి. అన్ని ఇండియాలో దొరికే అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఈవెన్ మ్యాంగో చాక్లెట్స్ కూడా ఉన్నాయి. కాస్ట్ ఎంత ఉంది? లేదు, కాస్ట్ ఉండదు అనుకుంటా ఇక్కడ. దీనిపైన కాస్ట్ లేదు, డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడమే. రిటర్న్ ఇవ్వడం ఉంది ఇక్కడ. ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఆల్ టైప్స్ ఆఫ్ పికిల్స్, సాసెస్, సాస్ బాటిల్స్, ఇంకా రైస్, ఆల్ టైప్స్ ఆఫ్ రైస్ ఉంది. ఇంకా ఆయిల్స్ ఉన్నాయి, అంటే మనం వంటకు వాడే ఆయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. గులాబ్ జామున్ కూడా ఉంది. అది 4.49 అంట, అంటే 450 రూపీస్ ఆల్మోస్ట్ ఇండియాలో మనం చేస్తే. రవ్వ దోశ ఉంది, కాస్ట్ వచ్చేసి 2.29. మోసుకొని వచ్చిన తెలియక ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ, అంటే క్వాలిటీ చేంజ్ ఉంటుంది. రైస్ ఉంది, పప్పు ఉంది,
అన్నీ ఉన్నాయి బ్రో. మెంతీలు కూడా ఉన్నాయి. మెంతీసా? మెంతీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, మనకు చట్నీలు కావాలి. చట్నీస్ కట్ చేసాం. పచ్చళ్ళు కూడా ఉన్నాయి. మనం అక్కడ నుంచి మోసం వచ్చిన మన అవసరం అయితే కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. ఈ టైంలో ప్రతి ఒక్కరు దొరుకుతున్నాయి, ఏవి ముట్టుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైం కదా, ఆల్మోస్ట్ అన్నీ మళ్ళీ ఎందుకు అనవసరంగా ముట్టుకోవడం. అన్నీ ఉన్నాయి బ్రో, ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి మనకి. ప్రతి మరీ చిన్న చిన్నవి కూడా అన్నీ దొరుకుతున్నాయి. ఎవ్రీథింగ్ వీ కెన్ ఫైండ్ హియర్. అన్నీ ఉన్నాయి బట్ ఏమి ముట్టుకోవట్లేదు. ప్రైసెస్ కూడా కొన్నిటికి అన్నిటికీ ట్యాక్స్ ఉన్నాయి. ఇంకోసారి వచ్చినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్గా చేద్దాం. కరోనా కదా, ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు. యా, అన్నీ మనకు స్నాక్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి, మన దగ్గర దొరికేవన్నీ. ఉసిరి దొరుకుతుంది, టెంకాయ దొరుకుతుంది, సపోటా, ఏ నేరేడుపళ్ళు కూడా ఉన్నాయి అబ్బా. నేరేడుపళ్ళే, యాపిల్స్, గోవా, అరటిపళ్ళు, బ్రెడ్, చెరుకు ఉంది. వి హ్యావ్ ఎవ్రీథింగ్. జిఆర్బి నెయ్యి కూడా దొరుకుతుంది. ప్రతి ఒక్కటి ఉంది. ఈసారి ఏమి ముట్టుకోవట్లేదు సార్ అంతగా. బ్రూ కాఫీ ఉంది, అన్నీ దొరుకుతున్నాయి భయ్య. ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. వీ హ్యావ్ ఎవ్రీథింగ్, యూ కెన్ ఫైండ్ ఎవ్రీథింగ్ హియర్. వీ హ్యావ్ కుర్కురే ఆల్సో, లేస్. మిల్క్, రెడ్ బుల్, థమ్స్అప్, లిమ్కా ఉంది, థమ్స్అప్ ఉంది. తెలుగు బుక్స్ ఉన్నాయా? తెలుగు బుక్స్ లేవు అనుకుంటా. మలయాళం, కెనడా, ఏ ఫ్లాట్స్ ఒకటి తీసుకుందాం. కూరగాయలు చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. నాకు కాలీఫ్లవర్ ఎవ్రీథింగ్ కెన్ ఫైండ్ హియర్. సోంపు ప్యాకెట్లు ఉన్నాయి. సారీ, సోప్స్ అంటున్నా. ఇది చూసాక అన్ని ఏమేమి ప్యాక్ చేసుకోవాలో ప్యాక్ చేసుకోండి భయ్యా. మీరు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి ఇక్కడైతే.
ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కటి అంటే మీరు ఏం చేసుకోకుండా కూడా అన్నీ కొనుక్కోవచ్చు. ప్రతి ఒక్కటి ఉన్నాయి, ప్రైసెస్ కూడా రీజనబులే ఉన్నాయి. తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు అన్నీ మోసుకొని వచ్చినాయి. కెన్ ఫైండ్ ఎవ్రీథింగ్ హియర్. ఇది హీ స్టాండ్లో మొత్తం దొరుకుతాయి. వేరే షాప్లో కలుద్దాం, లిడిల్కి వెళ్తాం. లిడిల్కి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ ఏమైనా దొరికితే చూపిస్తాను. అక్కడ ప్రైసెస్ తక్కువ ఉంటాయంట, నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళాక అక్కడ ప్రైసెస్ చూసేసి అవసరమైతే కొన్ని తీసుకుందాం. బాయ్ బాయ్. ఇక్కడ మొత్తం సగం మంది తెలుగులే కనబడతారు. తెలుగులు, తమిళ్, శ్రీలంక అలానే ఉంటారు. మన గుడి కూడా ఉంది, ఇక్కడ గుడి చూపిస్తాం. కరోనా టైం కదా, ఇప్పుడు క్లోజ్ ఉంది. ఇదే మన గుడి, లండన్ మా శ్రీ లండన్ మహాలక్ష్మి టెంపుల్. ప్రస్తుతానికి క్లోజ్ అవుతుంది, ఇది క్లోజ్ ఉంది. ఇదే గుడి ఎంట్రీ, ఇక్కడ ఉంటుంది. ఇదే మన లండన్ మహాలక్ష్మి టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడు క్లోజ్ ఉంది, కరోనా వల్ల క్లోజ్ అయింది. ఇప్పుడు టైర్ ఫైలో ఉంది ఇప్పుడు లండన్. ఇది మొత్తం ఈస్ట్ హ్యామ్. ఈస్ట్ హ్యామ్ స్టేషన్. ఇది నేను చూపించింది మొత్తం ఈస్ట్ హ్యామ్లో మొత్తం. ఇక్కడ హైదరాబాద్ ప్యారడైస్. ఇక్కడ మొత్తం సగం ఆల్మోస్ట్ అన్ని ఇండియన్స్కి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం ఇప్పుడు లిటిల్ వెళ్దాం, దీంట్లో చీప్గా ఉంటాయి కొన్ని. లిడిల్లో ఉన్నాం, ఇక్కడ కొద్దిగా ప్రైజెస్ చీప్ ఉంటాయి. చూద్దాం నేను. ఇక్కడ ఫస్ట్ అయితే ఉన్నాయి, క్రాస్ ఎంత అంట, చెల్లి ఫస్ట్ బ్లాక్ అంట, ఇంకేమేమి ఉన్నాయి లైక్ డోనట్స్, అన్ని డోనట్స్లో ఉన్నాయి. ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి, చెప్పాలంటే 60కి, 59కి, 39కి ఓడే ఉంటాయి. లిడిల్లో పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇష్యూస్ 5.99 అంట. అన్ని ప్రైసెస్తో కనబడుతున్నాయి ఇక్కడ. ఏమేమి ఉన్నాయో నేను ఏది ముట్టుకోవట్లేదు డ్యూ టు కరోనా. మళ్ళీ అది ఎక్కడొచ్చి ఎక్కడ దంటుకుంటారు తెలియదు.
లిక్విడ్స్ వాషింగ్ పౌడర్ ఎవరింగ్ ఇక్కడ ఉన్నాయి. అందరికి ఇష్టమైన మద్యపానం అన్నీ ఇక్కడ ఉన్నాయి. అన్ని రేట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. యూ కెన్ సీ ఎవ్రీథింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మందు బాటిళ్ళు. మొత్తం వైన్ అనుకుంటా ఇవి. యా వైన్ అన్నీ ఉన్నాయి. ఏమి ముట్టుకోవట్లేదు. ఈ కరోనా ఒకవేళ మొత్తం సెట్ అయిపోతే అన్ని ముట్టుకొని ప్రతి ఒక్కటి ప్రైస్ అదంతా చూడొచ్చు. ఇవన్నీ బీర్ క్యాన్లు. ఇవన్నీ ఉంది మన బీర్లు దొరకని ఇక్కడ ఇవే ఉన్నాయని. కరోనా బీర్ ఉంది ఇక్కడ. వెజిటేబుల్స్ ఆరెంజెస్ యాపిల్స్ అన్ని ఫ్రూట్స్ వాటర్ మెలన్స్ అన్నీ ఉన్నాయి. ఓ ఇది కూడా ఉంది. దీన్ని ఏమంటారు తెలుగు అది. కరోనా ఉన్నా మాత్రం కరోనా ఉన్నా కూడా జనాలు మాత్రం మొత్తం ఆలోచించలేదు. ఉంటున్నారు అందుకే ఏం తీసుకోలేదు. నెక్స్ట్ టైం తీసుకుందాం. మన ఎస్బీఐ బ్యాంకు కూడా ఉంది ఇక్కడ. మన ఈ స్టైమ్లో మనం శక్తికి వెళ్ళాము. అన్నీ అక్కడ దొరుకుతున్నాయి. ప్లస్ ఇడిల్ వెళ్ళాము. ఇంకా అన్ని ప్రైమార్క్ అలా వెళ్దామంటే ఇప్పుడు క్లోజ్ ఉన్నాయి. ఇంకో రోజు వెళ్ళి మనీ అన్నీ చూద్దాం నేను. అంటే ఏది ముట్టుకోకుండా మామూలుగా వీడియో తీసి పెట్టాను. మళ్ళీ కరోనా టైం కదా ఎందుకు ఇబ్బంది పడమని ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాసెస్ అది నెక్స్ట్ టైం మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రైస్ ఎంత దాని చూడాలి కదా ప్రైస్ అదంతా. ప్రైస్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇంకోసారి. ప్రస్తుతానికైతే ఈ స్టైం నుంచి ఇక్కడికి 30 మినిట్స్. చలి మాత్రం ఈరోజు -2 డిగ్రీస్ ఉంది. ఇన్ని డేస్ వ్లాగ్ చేద్దామనుకున్నా బట్ టైం సరిపోలేదు. ప్లస్ కరోనా వల్ల చేయలేకపోయినా. అలాగే పాఠంకి వెళ్ళడం వల్ల టైం సరిపోలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి అన్నీ వెళ్దాం. మీరు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. అన్నీ చేద్దాం అనుకున్నాం వ్లాగ్స్ బట్ అన్నీ వెళ్దాం అనుకున్నాం బట్ కొన్ని ఓపెన్ ఉన్నాయి. సో అంతే ఇంకా. సీ యూ టాటా. బై బై.